క్రైస్తలో మన ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుడైన మీకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క మాట ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో గణపరుస్తూ ఈరోజు మన ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చూడగలిగిన వారు చూడాలని ప్రేమతో తెలియపరుస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయం 39లో ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాడిని చిత్తమై ఉన్నది. ప్రియుల వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే ప్రభువైన యేసు ఈ లోకంలో దరిదాపుగా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు మాత్రమే తన సేవ పరిచయం కొనసాగించి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలో తనను ఎందుకు ఈ లోకానికి పంపించారు, ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం సంపూర్ణ లోకంలో శరీరధారి ఉన్నటువంటి రోజుల్లో యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి సాక్ష్యం 39వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆయన నాకు అనుగ్రహించిన, ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు. యేసు ప్రభువారిని లోకానికి పంపిస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ప్రభు యేసు క్రీస్తు వారిని పంపించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారికి ఎన్నో తండ్రి అయిన దేవుడు ఇచ్చి పంపించారు. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏసై లోకంలో తాను సేవా పరిచయం కొనసాగించిన తర్వాత కొనసాగిస్తున్న రోజుల్లో ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు అనగా ఆయన నాకు అనుగ్రహించిన దానిలో దేనిని పోగొట్టుకొనక అనే మాటను మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో 2018వ సంవత్సరం అంతా దీనిమీద ముగించబడి 2019లో అడుగు పెట్టాం. ఈ 2019లో పరిశుద్ధాత్మకులు మనకి ఇస్తున్న ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచయం కొనసాగిస్తూ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే తండ్రి అయిన దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో ఆయన అనుగ్రహించిన దాంట్లో దేనిని నేను పోగొట్టుకోలేదు అనేటువంటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. 2018లో 2017లో 2016లో దేవాది దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మనల్ని ప్రేమించి ఆయన రక్షించబడినటువంటి ఆ క్షణం నుండి లేక ఆ రోజు నుంచి ఆ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నీకు ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్నో గొప్ప తలాంతులు ఇచ్చాడు, ఎన్నో గొప్ప వరాలు ఇచ్చాడు, ఎన్నో గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి కృపలతో దేవుడు నింపాడు. అయితే ఈ రోజుని వాటిని నువ్వు చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన వాటిని ఏమైనా పోగొట్టుకున్నావా, కాపాడుకున్నావా? ప్రారంభంలో నీకు ఎన్నో ఆశీర్వాదాలు. ఇంకా ఆత్మ సంబంధం చెప్పాలంటే ఈనాడు విశ్వాస జీవితంలో చాలామంది ప్రారంభంలో ఉన్న భక్తి ఈనాడు ప్రజలకు తొలగిపోతూ ఉంది, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈనాడు ప్రజలు లేకుండా పోతూ ఉంది. ప్రారంభంలో ఎప్పుడు ప్రార్థన, ప్రారంభంలో ఎప్పుడు దేవుడు, ప్రారంభంలో ఎప్పుడు దైవ కార్యాల మీద ఆసక్తి, వైరాగ్యము కలిగి భక్తి చేసినటువంటి మన జీవితంలో ఈనాడు అనేక మంది జీవితాలలో సంవత్సరములు జరుగుతుండగా రాను భక్తి జీవితంలో భక్తి జీవితం తగ్గిపోతూ ఆసక్తి తగ్గిపోతూ దేని మీద అశ్రద్ధ అనాలోచన మధ్యలో ప్రజలు కొనసాగుతున్నా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క బైబిల్ యొక్క చరిత్ర మనం చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఏదైతే అనుగ్రహించాడో ఆయన అనుగ్రహించిన దాంట్లో దేనిని నేను పోగొట్టుకోలేదు అనే సాక్ష్యాన్ని మనం వింటున్నాం. దేని పెట్టారా మన విశ్వాస జీవితంలో కూడా లేఖనాల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తే దేవుడికి ఇచ్చిన వాటిని నువ్వు పోగొట్టుకున్నావా, దేవుడికి ఇచ్చినవన్నీ నువ్వు కలిగి జీవిస్తున్నావా అనేది ప్రశ్న నీ జీవితంలో ప్రారంభం కావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎంతోమంది దేని పెట్టారా పోగొట్టుకుంటూ వచ్చారు. పోగొట్టుకున్న వాళ్ళందరూ శాపగ్రహమైనటువంటి అనుభవాలు కొనసాగుతున్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే దేవుని దగ్గర నుంచి వరాలు పొందుకోవడం గొప్పతనం కాదు, దేవుని దగ్గర నుంచి కృపలు పొందుకోవడం గొప్పతనం కాదు, దేవుని దగ్గర నుంచి అభిషేకం పొందుకోవడం గొప్పతనం కాదు, కానీ దేవుడు అడిగిన వారందరికీ ధారాళంగా సమృద్ధికి ఇచ్చే దేవుడై ఉన్నారు. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే దేవుడు మనకి ఇచ్చిన వాటిని కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా?
యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో ఆయన నాకు అనుగ్రహించిన దానిలో దేనిని నేను పోగొట్టుకోలేదు అనేటువంటి సాక్ష్యాన్ని మనం వింటూ వచ్చాం. దేని బిడ్డలారా, అయితే మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకొని పరిశీలన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన వాటిని ఏమైనా పోగొట్టుకున్నానా, లేకపోతే కాపాడుకుంటున్నానా? దేవుడు నాకు ఎన్నో వరాలు ఇచ్చాడు, దేని బిడ్డారా, అవన్నీ కాపాడుకుంటున్నానా, పోగొట్టుకుంటున్నానా అనే ప్రశ్న ఈ యొక్క సందేశం చూస్తున్న నీ మనసులో ప్రారంభం కావాలి. ఈ సందేశం వింటున్న నీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రశ్నతో ప్రారంభం కావాలి. దేవుడు నీకు ఇచ్చినవన్నీ కాపాడుకున్నట్లయితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే నిజంగా దేవుని కృతజ్ఞతను పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు, ఆయన రాకడ దినాలలో మనం ఉన్నాం. ఆయన రాకడ ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను మన అందరం కూడా ఆయన రాకలు ఎత్తపడాలంటే దేవుడు మనకిచ్చినవన్నీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉందని చెప్పి లేఖనాల్లో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. అయితే బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ చాలా వాళ్ళకి ఇచ్చిన వాటిని పోగొట్టుకుంటూ వచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో సందర్భం ఏదైనా, పరిస్థితులు ఎవరి గురించి రాయబడినా, ఆత్మ సంబంధం మనకు కావాల్సిన విషయాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ యొక్క వాక్యంలో చాలా మంది చాలా పోగొట్టుకుంటూ వచ్చారు. ఏం పోగొట్టుకున్నారు అని లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో దేని బిడరా, రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. బైబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వాక్య భాగాన్ని చదివితే మంచిదని కోరుకుంటున్నాను. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనంలో దేవుడరా సిరియా రాజుతో తన సైనికులు చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక. రాజైనటువంటి సిరియా రాజు దేవుడు ఎప్పుడు దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నట్లుగా మనందరూ తెలిసిన సంగతి. అయితే రాజైన సిరియా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల కార్యక్రమాలు తలపెట్టినా అంతా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అయితే సిరియా రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు దేని బిడ్డరా ఆ సిరియా రాజుతో ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు, దేవుడు రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, రాజా నువ్వు పోగొట్టుకున్న బలము ఎంతో, అంత బలమును గుర్రములను ఆ రథములను రథములను ఎక్కించిన వాటన్నిటిని పోగు చేయుము అని వాక్యంలో రాయబడినటువంటి మాటను గమనిస్తున్నావు. ఒక రాజుతో సైనికుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రాజా నువ్వు బలాన్ని పోగొట్టుకున్నావు, గత దినాల్లో నీకు ఎంతో బలం ఉంది, ఏ రాజుని ఎదురు నిలబడడానికి అవకాశం లేకుండా అందరు రాజును ఓడిస్తూ వచ్చావు, అందరు రాజుల మీద నువ్వే జయాన్ని పొందుతూ వచ్చావు. అయితే గత దినాల్లో నీకున్న బలం అంతా పోగొట్టుకున్నావు, గత దినాల నీకున్న అభిషేకం పోగొట్టుకున్నావు, గత దినాల నీకున్న ప్రభావం పోగొట్టుకున్నావు, బలం పోగొట్టుకున్నావు అని చెప్పి సైనికుడు రాజుతో చెప్తున్నటువంటి మాటని మనం గమనిస్తున్నాం. దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధంగా దాన్ని భావించాలి, ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క లేఖనాలు ఎవరి గురించి ఆ సందర్భం రాయబడినా, దేని గురించి ఆ సందర్భంలో వివరంగా రాయబడినా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రశ్నార్థంగా మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, రాజుతో సైనికుడు చెబుతున్న మాట, గత దినాలలో నువ్వు బలాన్ని పోగొట్టుకున్నావు రాజా అంటున్నారు. ఈ వాక్యం చూస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, గత దినాలలో నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో బలశాలిగా ఉండే వ్యక్తివి, దేవుని కొరకు వైరాగ్యము కలిగి రోషంగా బ్రతికిన వ్యక్తివి, దేవుని కొరకు మంట కలిగి ఒక అద్భుతమైనటువంటి వేదనతో తృష్ణతో దేవుని కొరకు ఒక మంట కలిగి జీవించినటువంటి వ్యక్తివి, ఎంతో బలమైన వ్యక్తిగా బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చావు, దేవుని కొరకు ఎంతో శూరమైన కార్యాలు జరిగిస్తూ వచ్చావు, దేవుని కొరకు అద్భుతంగా దేవుడు ఎన్ని శ్రమల శోధనలు వచ్చినా దేవుని కొరకు ఎంతో బలంగా నిలబడినటువంటి వ్యక్తివి. అయితే ఈ రోజున నీ బలమంతా పోయి బలహీనుడిగా మార్చబడుతున్నావు, బలం తొలగిపోతా ఉంది. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భక్త అభిషేకం, ఆ ప్రారంభంలో ఆ బలం ఏదైనా నువ్వు పోగొట్టుకుని నామకార్థంగా బ్రతుకుతున్నావు. రాజుతో సైనికుడు చెబుతున్న మాట ఏంటంటే, గత దినాల్లో నీకు ఎంతో బలం ఉంది రాజా, దాన్ని పోగొట్టుకున్నావు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈనాడు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రైస్తవులు ఎంతో బలం వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి, ఎంతో శక్తివంతంగా వాళ్ళ ఆత్మీయ జీవితం ప్రారంభించి ఆత్మీయంగా వాళ్ళు దిగజారుతున్న సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా, నీవు బలం పోగొట్టుకున్నావా? ఒకసారి ఆలోచించాలి. ప్రారంభంలో వాడబడినట్లుగా ఇప్పుడు వాడబడుతున్నావా? ప్రారంభంలో అద్భుతమైన శక్తితో బలంగా నింపబడి వాడబడిన వ్యక్తి, దయ్యాలను వెళ్ళగొట్టావు, స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, అటువంటి అభిషేకము, అటువంటి కృప ఇప్పుడు నువ్వు పొందుకుంటున్నావా? అభిషేకం ఆ బలంతో నువ్వు ఉన్నావా, లేకపోతే బలహీనుడిగా మార్చబడుతున్నావా? ప్రారంభంలో ఎంత అద్భుతంగా వాడబడిన వ్యక్తివి, ఎన్నో సభల్లో ఎంతో మంది ప్రజల మధ్యలో అద్భుతంగా వాడబడినటువంటి వ్యక్తి, ఇప్పుడు వాడబడుతున్నావా, లేక బలహీనులైపోతున్నావా?
ఒకసారి నువ్వు వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. బైబిల్ యొక్క వాక్యంలో రాజుతో సైనికులు చెబుతున్న మాట, బలాన్ని పోగొట్టుకున్నా. ఈనాడు నువ్వు కూడా బలాన్ని పోగొట్టుకున్నావేమో. ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మరొకసారి ఈ సందేశం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాలను త్వరగా దేవుని పెట్టారు. దేవుని యొక్క లేఖనాలు అసలు వ్యక్తిగత జీవితంలో ఒక విశ్వాసి బలాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? దేవుడు ఎంతో బలవంతుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యెషయా గ్రంథంలో మనకు తెలిసిన మాట 9వ 16వ వచనంలో ఆయన బలవంతుడైన దేవుడు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తాడు. దేని బిడ్డారా, లేఖనాల్లో రాయబడినటువంటి వాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:13లో రాస్తాడు. దేని బిడ్డ మెలకువగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి, బలవంతుడయుండి అని మాటను కూడా మనం చూస్తాం. ఆ రీతిగా దేవుడు బలవంతుడై ఉన్నాడు కనుక నీవు నేను కూడా బలవంతుడిగా మార్చబడాలి. ఎంత బలవంతుడిగా మార్చబడాలని వాక్యం రాయబడిన మాటను గమనిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 6:4 ఏమి రాయబడింది అంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు లోకంలో ఉన్న వారి కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని మాటను మనం చూస్తున్నాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు బలవంతుడై ఉండగా, మనం ఆరాధన చేస్తున్న శక్తి గల దేవుడై ఉండగా నీవు నేను ఎలా ఉండాలంటే బలవంతుడిగా మార్చబడాలి. అయితే ఇదేనా, నువ్వు బలవంతుడిగా ఉంటున్నావా, ఉండగలుగుతున్నావా, ఉండలేకపోతున్నావా అనేది ప్రశ్న మన జీవితంలో రావాలి. లేఖన భాగంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే అసలు బలం ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ప్రజలు బలం పోగొట్టుకోవడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 కారణాలను మీకు జ్ఞాపకం చేసి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఇష్టపడుతున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యం రాయబడిన మాట, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో ఓ చక్కని మాటను మనం చూస్తున్నాం. 25వ వచనంలో ఏమి రాయబడిందని వాక్యాన్ని గమనించినట్లయితే, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, సమూయేలు మొదటి గ్రంథము దేని మీద 28వ అధ్యాయం 28వ వచనంలో, సమూయేలు మాటలకు సౌలు బహు భయమునుంది, వెంటనే నేలన సాష్టాంగపడి దివారాత్రము భోజనము ఏమీ చేయక ఉండినందున బలహీనుడాయను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి మాటను గమనిస్తే, సమూయేలు ప్రవక్త సౌలు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమూయేలు ప్రవక్త మాటలకు సౌలు బహుగా భయమునుంది, వెంటనే నేలన సాష్టాంగపడి దివారాత్రులు భోజనం ఏమీ చేయక ఉన్నందున అతడు బలహీనుడాయను అని వాక్యంలో రాయబడిన మాటను చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా మీకు చెప్పాలంటే సౌలు బలహీనుడు అయిపోయాడు. ఎంత బలహీనుడు అయిపోయాడంటే చాలా బలహీనుడు అయిపోయింది. ఏం బిడ్డారా, చాలా భయముడు ఉందినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. సౌలు ఎందుకు బలహీనుడయ్యాడు అని వాక్యం చదువుకున్నట్లయితే, సమూయేలు చెప్తున్న మాటలు విని భయపడ్డాడు. సమూయేలు ఏం చెప్పాడు? సమూయేలు సౌలు జీవితంలో జరగబోతున్నటువంటి భవిష్యత్తును గురించి జరగబోతున్న సంగతులను దేవుని ద్వారా విన్నటువంటి సమూయేలు ప్రవక్త, సమూయేలు ప్రవక్త రాజైన సౌలుతో మాట్లాడుతుండగా ఆ మాటలు వింటున్నటువంటి సౌలుకి భయం కలిగినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. వింటున్న నా దేవుని బిడ్డలారా, భవిష్యత్తును గురించి భయము, భవిష్యత్తును గురించి టెన్షన్, భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనతో సౌలు భయపడుతున్నాడు. కారణం, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలు జీవితంలో జరగబోతున్నటువంటి కార్యాలన్నీ, సౌలు తలుచి దేవునికి విరోధంగా చేసిన పాపపు కార్యాలు, దేవునికి విరోధంగా చేసిన అవిధేయతతో కూడినటువంటి కార్యాలను బట్టి దేవుని ఉగ్రత సౌలు మీదకి ఎలాగైతే రాబోతుందో, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడుతుండగా ఆ మాటలు విన్నటువంటి సౌలు దేని బిడ్డారా, జరగబోతున్న భయంకరమైనటువంటి దేవుని న్యాయ తీర్పును బట్టి, జరగబోతున్న దేవుని ఉగ్రతను బట్టి సౌలు సమూయేలు మాటలు వింటూ వింటుండగా, భవిష్యత్తులో తనకు సంభవించబోయే భయంకరమైన శ్రమలు శోధల గురించి వింటుండగా భయపడిపోయి దేని బిడ్డ అలాగే సాష్టాంగపడి నేలకు ఒరిగిపోయి భోజనం చేయటం మానేశాడు. దేని బిడ్డ బలహీనుడు అయినని వాక్యం రాయబడిన మాట. ఆత్మ సంబంధం చెప్పాలంటే సౌలు బలహీనుడు అవడానికి గల కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తును గురించినటువంటి బాధ, భవిష్యత్తును గురించినటువంటి చింత, భవిష్యత్తును గురించినటువంటి దిగులు, భవిష్యత్తును గురించినటువంటి ఆ వ్యాధన దేని బిడ్డలా తట్టుకోలేక తన వ్యక్తిగత జీవితంలో బలహీనుడు అయిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఈ వాక్యం చూసినటువంటి అనేక మంది జీవితాల్లో భవిష్యత్తుని గురించిన భయము అనేక మంది జీవితంలో కలవరపరుస్తూ ఉంది. దేవుడు కొంతమందికి ఉద్యోగం రాదేమో అని భయం, కొంతమందికి ఇల్లు కట్టబడలేదేమో అని భయం, మరి కొంతమందికి పెళ్లి జరగదేమో అని భయం, మరి కొంతమందికి అప్పులు తీరవేమో అని భయం, కొంతమందికి రోగం తగ్గదేమో అని భయం, రకరకాల భయముతో
చాలా మంది భయకంపితులైపోయి ఈనాడు బలహీనులు అవుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట, సహోదరి సహోదరులారా వాక్యం రాయబడిన మాటను గమనించినట్లయితే నిజంగా సేవకులకు చెప్పగలిగిన మాట, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నేను సేవకులకు చెప్పుకున్న మాట, ఏ మాత్రం భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని లేదు. నీ ఆరాధన చేస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, మన ఆరాధన చేస్తున్న దేవుడు మనతో ఉండి మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా నీ భయం ఆందోళన తొలగిపోవునుగాక. ఈ వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మదేవుడు ఒక బలమైన ప్రభావం చేత, ఒక బలమైన శక్తితో నిన్ను నింపి నీ జీవితంలో ప్రతి రోగాన్ని, శోధన, వేదన తొలగించి, దుఃఖాన్ని తొలగించి అద్భుతమైనటువంటి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతుండగా, భయపడుతున్న సహోదరి సహోదరుడు సౌలు బలహీనుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తును గురించిన భయము తన జీవితం ఆవరించినందున సౌలు బలహీనుడిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు భవిష్యత్తును గురించి భయపడాల్సిన పని, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తుండగా ఆయన తోడుగా ఉన్నాడు గనక ఖచ్చితంగా నీ భవిష్యత్తు మహిమకరంగా మార్చబడునుగాక, నీ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడునుగాక, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, అది ఏదైనా సరే యేసుక్రీస్తు నామములో దీవెనకరంగా మార్చబడుతుంది. అధైర్యపడాల్సిన పని, కారణం ఏంటో తెలుసా? దేని గురించి చింతించుగుడి అనే మాటను మనం చూస్తున్నాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన నిమిత్తం ఆయన చింతిస్తున్నాడు. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? జీవము గల సజీవుడైన దేవుణ్ణి నమ్ముకున్నావు గనక, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు గనక, ఆయన నీతో ఉన్నాడు గనక, ఖచ్చితంగా నీ భవిష్యత్తు దీవెనకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని సేవకుడికి ఈ మాటలకి జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు విశ్వసించు, అర్థం చేసుకో, ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదని మరోసారి ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాలు భవిష్యత్తును గురించిన భయంతో గడగడలాడిపోతున్నాడు దేవుని సౌలు, భయపడిపోతున్నాడు, బలహీనుడయ్యాడు. నీ జీవితంలో భవిష్యత్తు నుంచి ఏ మాత్రం భయపడాల్సిన పని, బైబిల్ ఏమి రాయబడిందంటే రేపటిని గురించి చింతించొద్దు అని బైబిల్లో రాయబడిన మాట. ఒక మంచి మాట చెప్పాలంటే దేని బిడ్డరా, ఈనాడు అనేక మంది జీవితంలో భవిష్యత్తుని గురించి చింత, ఉద్యోగం వస్తుందో రాదని, పెళ్లి జరుగుతుందో జరగదని, ఆ రోగం తగ్గుతుందో తగ్గదని, అప్పులు తీరతాయో తీరవని, నా సేవ అభివృద్ధి పొందుతుందో పొందదో అని, ఇలాగ రకరకాల ఆలోచన, రకరకాల చింత, రకరకాల వేదన మానవుణ్ణి వెంటాడుతుండగా ఈరోజు ప్రభు చెప్తున్న మాటను తెలుసా? నువ్వు దేని గురించి చింతించాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? మనం ఆరాధన చేస్తుంది దేవుడు ఎంత బాధ్యత కలిగింది దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగింది దేవుడు అంటే, నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు, నీ వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని ప్రభు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, తలమంది ఎన్నోసార్లు మనం చదువుతుంది, దేని మీద తలను దూతుంటాం, ఎన్నో సందర్భాలు సోకులు చేసుకుంటాం, అయితే నీ తల మీద ఎన్ని వెంట్రుకలు నీకు తెలియదు. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను గురించి నన్ను గురించి ఎంత బాధ్యత తీసుకున్నట్టు నా దేవుడు, నిజంగా నీ తెలియకుండా దేని బిడ్డారు, దేవుని సంకల్పం లేకుండా ఒక్క వెంట్రుకు కూడా ఓడదు, తొలగిపోదు, రాలదని చెప్పి లేఖనాలు రాయబడినట్లుగా అంత బాధ్యత మన దేవుడు మన పక్షం జరిగించుండగా ఏం కంగారు పడద్దు. సౌలైతే భవిష్యత్తుని గురించి భయంతో, ఆందోళనతో, దిగులుతో బలహీనుడు అయిపోయినట్లుగా వాక్యం రాయబడిన మాటను చూస్తున్నాం. గనుక నువ్వు బలహీనుడు కాకూడదని, బలవంతుడిగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ఒక వ్యక్తి ఎందుకు బలహీనుడు అవుతాడంటే భవిష్యత్తును గురించినటువంటి భయం, ఈ భయమే చింత, దిగులు అని మనం చెప్పుకోవచ్చు. దేని మీద ఒక మంచి మాట చెప్తాను, చింత అనేది మానవ జీవితం బాగా శాపకరమైంది. తెలుగులో ఒక సామెత ఉందండి, ఏంటో ఆ సామెత అంటే చితి, తెలుసు కదండి చితి. చితి ఏం చేస్తుందంటే చచ్చిపోయినటువంటి మనుషుల్ని చితి తగలబెడుతుంది. చింత ఏం చేస్తుందంటే బ్రతికున్న మనుషుల్ని తగలబెడుతుంది అని గమనించాలి. కనుక దేని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు, భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని లేదు. నా దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షాన కార్యం జరిగిస్తాడు, ఒక ఉన్నతమైన స్థానంలో దేనిని కూర్చోబెడతాడు. కనుక నువ్వు భయపడాల్సిన పని లేదని సేవకుడిగా మరోసారి మాట జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చూసిన సహోదరి సహోదరులారా, ఎందుకు బలహీనుడైతున్నాడు అనే మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి విషయం ఏంటంటే భవిష్యత్తును గురించినటువంటి భయము, ఆందోళన. ఈ భవిష్యత్తును గురించిన భయము, ఆందోళన యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. దేవుడే నేను ధైర్యపరచునుగాక, దేవుడే నీ పక్షంలో కార్యం జరిగించునుగాక. దేని గురించి భయపడాల్సిన పని లేదని మరోసారి సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను, లేఖనాలు రాయబడిన మాటలకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఒక వ్యక్తి ఎందుకు దేవుడి బలాన్ని పోగొట్టుకుంటున్నావు? మొదటిగా మనం నేర్చుకున్నాం, దేని బిడ్డ బలహీనుడిగా మార్చబడడానికి, బలాన్ని పోగొట్టుకోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే భవిష్యత్తును గురించిన భయము అని వాక్యంలో రాయబడిన మాటని పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ఆలోచన ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవదిగా, ఒక వ్యక్తి ఎందుకు బలహీనుడు అవుతున్నాడు అని లేఖనాలు రాయబడిన మాటని గమనిస్తే మీకు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
బైబిల్లో చాలా మంది భక్తుల గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుకుంటాం. బైబిల్లో దేని మీద బలహీనుడు కావడానికి గల రెండో కారణం ఏంటని వాక్యాన్ని గమనిస్తే, బైబిల్లో శాంసన్ అనే వ్యక్తిని గురించి బైబిల్లో మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. ఈ శాంసన్ గురించి ఎన్నో సందర్భాలు విన్నాం, ఎన్నో సందర్భాలు చదువుకున్నాం. ఆయన దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాటను గమనించినట్లయితే, శాంసన్ గురించి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం దేని మీద 19వ వచనం నుంచి వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 16:19 ఏమి రాయబడిందంటే, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపూచి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. బలము తొలగిపోయిన మాటను మనం చూస్తున్నాం. శాంసన్ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, బలవంతో పోగొట్టుకున్నాడు, ఎంతో బలవంతుడండి. శాంసన్ అనే మాటకి మనందరికి అర్థం ఏంటండి, బైబిల్లో రాయబడిన మాట, సూర్యుని వలె ప్రకాశించువాడు అని అర్థం. శాంసన్ ప్రకాశించువాడే, అద్భుతమైన బలవంతుడు. ఎంత బలవంతుడు, బైబిల్ అంతా మనం చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత పెద్ద పెద్ద తాళ్లతో, ఎంత పెద్ద గొలుసులతో అయిన దేని పెడరా అతన్ని దేన్ని బంధించినప్పుడు కూడా చిన్న దారపు పోగు వలె అలా తెంచుకొని దేని మీద పారిపోతున్నట్లుగా లేఖనాల్లో రాయబడే మాట. ఫిలిస్తీన్ యొక్క సర్దారు గుండెల్లో భయము ఆందోళన కలిగించినటువంటి వీరాధి వీరుడు, అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు. ఒక మాట చెప్పాలంటే, ఒకే ఒక శాంసన్ దేని చిన్న దవడెముకు తీసుకొని, గాడిద యొక్క దవడెముకు తీసుకొని దరిదాపుగా 1000 మందిని చంపినటువంటి నిజమైన రియల్ హీరో అనమాట శాంసన్. అంత అద్భుతమైన శాంసన్, అంత శక్తితో నింపబడిన శాంసన్. ఇంకా చెప్పాలంటే, శాంసన్ 300 నక్కలు పట్టుకొని ఆ నక్కల తోకలు ఎత్తుంటూ తోకలు దేని మీద ముడివేసి ఆ తోకల మధ్యలో డ్యూటీ కట్టి ఫిలిస్తీన్ గోధుమ తోటలోకి పంపించినప్పుడు ఆ తోకలతో కట్టినటువంటి డ్యూటీల ద్వారా ఆ నక్కలన్నీ ఫిలిస్తీన్ గోధుమ తోటలు తగలబెట్టినట్టుగా లేఖనాల్లో రాయబడిన మాట. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన శాంసన్, అంత బలాధ్యులైన శాంసన్, 1000 మందిని చంపినటువంటి శాంసన్, ఒక చిన్న దవడేముతో దేని బిడరా ఎంత మంది అయినా సరే శాంసన్ పట్టుకోలేక ఫిలిస్తీన్ దగ్గర గడగడగడలు ఆడిపోతున్నట్లుగా ఆ రీతిగా భయంకర మహిమ ఆందోళన కలిగించిన శాంసన్ జీవితంలో ఏం జరిగింది తెలుసా? శరీర కోరికలో పడిపోయారు, వ్యామోహంలో పడిపోయాడు, వ్యభిచార మత్తులో పడిపోయాడు, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. బైబిల్ యొక్క వాక్యం రాయబడిన మాట, స్త్రీ వ్యామోహంలో పడిపోయిన శాంసన్ తన జీవితంలో బలమంతా పోగొట్టుకున్నాడు. ఢిల్లీలో మాయలో పడిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. ఢిల్లీలో మాయలో పడినటువంటి శాంసన్ జీవితం శాపకరంగా మార్చబడినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట యొక్క మనం చరిత్ర మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం. అంత బలాధ్యుడైన శాంసన్ ఢిల్లీలో మాయలో పడిపోయాడు. ఈ మాయలో పడిపోయి బలమంతా పోగొట్టుకున్నాడు. ఈనాడు శాంసన్ మాత్రమే కా, ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది యవన చల్లాయిలు, యవన తమ్ముళ్ళు, ఎంతోమంది సేవకులు కూడా ఈ బలాన్ని పోగొట్టుకొని బలహీనంగా మార్చబడుతున్నారు. కారణం తెలుసా? చాలా మంది శరీర కోరికలో పడిపోయి, శరీర వ్యామోహంలో పడిపోయి దేని పెట్టారా వాళ్ళ వ్యక్తిగత జీవితాల పాపానికి లోపరుచుకుంటున్నారు. ఈనాడు చాలా మంది వ్యక్తిగత జీవితంలో ఈ పాపం అనేటువంటి శరీర కోరికలో పడిపోయి ఎంతో మంది దేని పెట్టారా ఈ ఢిల్లీలో మాయలో పడిపోతున్నారు. ఢిల్లీలో భయంకరమైనటువంటి ఆ వ్యామోహంలో పడేటువంటి శాంసన్ దేని పెడ తాను ఎందుకు జన్మించాడు, తను గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, తన భవిష్యత్తు ఏంటో, దేవునికి ఉద్దేశం ఏంటో ఇవన్నీ మర్చిపోయాడు, వ్యామోహంలో పడిపోయారు. ఈనాడు చాలా మంది జీవితాలు కూడా ఇలాగనే వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేకుండా, ఎటువంటి దేని పెడారా మంచి ప్రవర్తన లేకుండా అనేక మంది జీవితాలు ఇలాగనే శాపకరంగా మార్చబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? శాంసన్ వ్యామోహంలో పడిపోయినట్లుగా, శాంసన్ ఢిల్లీలో మాయలో పడిపోయినట్లుగా, శాంసన్ శరీర కొరికలో పడిపోయి దేవుని తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా ఎంతో మంది యవనస్తులు ఈ శరీర సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. లేఖనాలు రాయబడిన మాటను గమనించినట్లయితే, బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను ఓ చక్కటి మాట రాస్తాడు. దేని మీద ప్రసంగి గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తే మంచిదని ఇష్టపడుతున్నారు. ప్రసంగి గ్రంథంలో ఓ చక్కటి మాట, 7వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 26వ వచనంలో ఏం రాయబడిందంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఉరల వంటి మనస్సు బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అని బైబిల్లో రాయబడింది. దేవి వాస్తవంగా మానవిక జీవితంలో దుఃఖకరమైంది, చాలా వేదనకరమైంది ఏంటంటే మరణం అని చెప్పుకోవచ్చు. దేని బిడ్డారా మరణించిన తర్వాత ఎంతోమంది సందర్భాన్ని బట్టి భయంకరంగా ఏడ్చేవాళ్ళు, ఆ దేని ఆ సందర్భాన్ని తట్టుకోలేక ఇంకా కుమిలి కుమిలి పోతున్న వాళ్ళు, సంవత్సరాల తరబడి వేదనతో దిగులు పడుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. అయితే మరణమే మానవ జీవితం అన్నిటికంటే చాలా వేదనకరమైంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మరణం కంటే వేదనకరమైంది,
మరణము కంటే దుఃఖాన్ని కలిగించేది ఈ లోకంలో కూడా కనబడింది అని మహాజ్ఞానిని సొలొమోన్, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించిన సొలొమోన్ అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఏంటంటే, మరణము కంటే ఎక్కువగా దుఃఖాన్ని కలిగించేది ఒకటి నాకు కనిపించింది. అదేదంటే ఏది అదేది అనగా వాక్యంలో రాయబడిన మాట, వలల వంటిదై. ఒక వల కాదు, శ్రీని గురించి ఏమి రాయబడిందంటే వలలు అని బహువచనాన్ని గురించి రాయబడిన మాట. దేని బిడ్డారా, వలల వంటిదై, ఉరులు అనగా ఒక ఉరి కాదు చాలా ఉరులు, ఉరులు వంటిదై, బంధకముల వంటి అనగా చాలా బంధకాలు, చేతులు కలిగినటువంటి స్త్రీ అని వాయుబడిన యొక్క వాక్యం రాయబడిన మాట. ఎవరైతే ఈ స్త్రీ మాయలో పడిపోయారు, ఎవరైతే ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోయారు, ఎవరైతే ఈ స్త్రీ యొక్క దేవుడు భయంకరమైన శరీర కోరికలు పడిపోయాడు, వాళ్ళ జీవితము సర్వనాశనం అవుతుంది, వాడి బలము అంతా పోగొట్టుకుంటుంది, వాడు బలహీనుడైపోతాడు. దేని బట్టి దేవుడిచ్చిన కృపావరాలు, దేవుడిచ్చిన తలంతులు పోగొట్టుకుని భయంకరమైనటువంటి నామకార్థ స్థితులు, ఏమీ లేనటువంటి నిస్సహాయంగా బ్రతకాల్సిన సందర్భం. శాంసన్ జీవితాన్ని మనం గమనించినట్లయితే వలలో పడిపోయాడు. ఈ వలలో పడిపోయిన శాంసన్ దేని పెట్టాలా, దాని జీవితంలో బలవంతం పోగొట్టుకున్నట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఈ వలకి నేను పెట్టిన పేరేంటంటే, ఈనాడు చాలా మంది యవనస్తులు, చాలా మంది యవన చెల్లాయిలు కూడా ఈ వలలోనూ పడిపోతున్నారు. ఈ వలలో పడిపోయి కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు, సంఘాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని విడిచిపెడుతున్నారు, సమాజం ఏమనుకుంటుందనే ఆలోచన లేకుండా దేని బిడ్డ ఈ వలలో పడిపోయారు. ఈ వలలో పడిపోయిన వాడికి దేని బిడ్డ భవిష్యత్తుని గురించి ఆలోచన ఉండదు, మంచి మర్యాద ఏమాత్రం అర్థం కాదు. దేని బిడ్డ ఆ వలలో పడిపోతారు. ఏంటా వల అనగా, ఆ వల పేరే LOVE, లవ్. దేవుడు ఈ యొక్క లవ్లో ఈ ప్రేమలు అనేక మంది యవనస్తులు, కాలేజ్ స్టూడెంట్స్ అయినా, చదువుకునే వ్యక్తులైనా, చర్చికి వచ్చి బిడ్డలైనా, ఎంతోమంది ఈ యొక్క మాయలో పడిపోయి ఈ వలలో పడిపోయి వాళ్ళ జీవితంలో పాడు చేసుకుంటున్నట్లుగా లేఖనాల్లో రాయబడిన మాటను చూస్తున్నా. వింటున్న ప్రియ సహోదరి సహోదరా, ఈ వలలో విన్నవాడు జీవితం శాపకరంగా మార్చబడుతుంది. కనుక స్త్రీ మాయలో పడిపోకుండా, స్త్రీ వలలో పడకుండా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటే నువ్వు బలవంతుడిగా, బలమైన వ్యక్తిగా ఉండి బలము కలిగి శూర కార్యం జరిగిస్తావని లేఖనాల్లో రాయబడిన మాట. బలం పోగొట్టుకోవడానికి రెండు కారణాలు. నంబర్ 1, భవిష్యత్తును గురించిన భయం అని మీకు జ్ఞాపకం చేశాను. నంబర్ 2, రెండవదిగా బలం పోగొట్టుకోవడానికి రెండో కారణం ఏంటని లేఖనాలు రాయబడిన మాటను గమనిస్తే, శరీర కార్యాలు, శరీర వ్యామోహాలు, బహుమపు చూపులు, కామకత్వంతో నింపబడినటువంటి జీవితాలు అని లేఖనాల్లో రాయబడిన మాటను చూస్తున్నాను. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశం చూస్తున్న ప్రతి వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీ జీవితం ఎలా ఉంది, బలం కాపాడుకుంటున్నావా, బలం పోగొట్టుకుంటున్నావా? నువ్వు బలహీనుడు అయితే అది ఎంత మాత్రం నీకు ఆశీర్వాదం కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా, నువ్వు బలవంతుడిగా మార్చబడాలి, నువ్వు బలంగా నింపబడి దేని పెడ లోకంలో సూర్యకార్యం జరిగించాలి, దేవుని నామం పేట అద్భుతాలు జరిగించాలి, నువ్వు నిలబడిన ప్రతి స్థలంలో స్వస్థత జరగాలి, దయ్యాలు పారిపోవాలి, బలమైనటువంటి అద్భుతమైన కార్యం యేసుక్రీస్తునామంలో జరగాలి. కనుక నువ్వు బలం పోగొట్టుకోకుండా బలవంతుడు మార్చబడాలని, నీ వ్యక్తిగత జీవితంలో ఏది పోగొట్టుకోకుండా యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా, ఆయన నాకు ఇచ్చిన వాటిలో దేనిని నేను పోగొట్టుకోలేదు, అన్ని కాపాడుకున్నాను అని యేసు ప్రభు వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా ఏదిని పోగొట్టుకోకుండా ప్రార్థనాపూర్వకంగా బలాన్ని కాపాడుకోవాలని లేఖనాల్లో రాయబడిన మాట. దేనిని పోగొట్టుకోకుండా యేసు ఎదుట నిలబడి, బల నమ్మకమైన నా మంచి దాసుడా, బల నమ్మకమైన నా మంచి కుమారుడా అని ప్రభు దగ్గర ఒక మెప్పును సంపాదించాలని ఉద్దేశంతో ఈ మాటలో సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరించాలని ఆలోచనతో పరిశుద్ధాత్మ హృదయంలో వచ్చిన ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1, బలం పోగొట్టుకున్నారు. బలం పోగొట్టుకోవడానికి గల కారణం భవిష్యత్తును గురించినటువంటి భయము, ఆందోళన, దిగులు, చింత. నెంబర్ 2, బలం పోగొట్టుకోవడానికి గల రెండో కారణం ఏంటంటే, వాక్యంలో రాయబడిన మాటను గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, బలం పోగొట్టుకోవడానికి గల రెండో కారణం ఏంటంటే శరీర కోరికలు, శరీర వ్యామోహాలు. దేవుని బిడ్డలారా, స్త్రీ వ్యామోహంలో పడిపోయి శాంసన్ బలహీనుడైపోయినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. తర్వాత శాంసన్ భర్తకు ఏమైంది, దేని బిడరా, ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, బలహీనుడైపోయాడు, శాంసన్ బలహీనుడిగా మార్చబడ్డాడు, శత్రులు పట్టుకున్నాడు, తన కళ్ళు 2 పీకేసి ఇప్పుడు శత్రుల ఎదుట గుడ్డివాడిగా అంధకారమైన జీవితం పొంది శత్రుల ఎదుట దేవుడు తిరగలు విసురుతూ వాళ్ళకు వడ్డలు చేస్తున్నట్లుగా, వాళ్ళకి దేని బిడరా ఆహార పద్ధతులు సిద్ధపరుస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. కారణం శాంసన్ బలహీనుడయ్యాడు. దీని కారణం ఏంటంటే వ్యామోహంలో పడ్డాడు. కనుక నీ మా జీవితంలో కూడా దేవుడికి ఇచ్చిన వరాలు ఫలాలు పోగొట్టుకోకుండా, దేవుడికి ఇచ్చిన బలం పోగొట్టుకుండా, దేవుని కొరకు బలం కలిగి బలమైన సూర్యకార్యాలు జరిగించి బలవంతునిగా మార్చబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు ఆశీర్వాదాలతో నింపి పోగొట్టుకున్నవన్నీ మనం తిరిగి నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.